ఎక్స్ట్రా జబర్దస్త్. పోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా, పోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా. ఏమి లేదే, మనందరం స్కిట్ బాగా చేస్తే మీ ముగ్గురుతో పాటు రష్మి కూడా గుండు కొట్టిస్తానని మొక్కుకున్నా. మాకు గుండు కొట్టిస్తావా? అంతే ఇంకా నయ్యా, మేము అందరం కలిసి నీ టీమ్ లో ట్రాక్ పోయి ఉంటే వీళ్ళందరూ నీ కొట్టించేవాళ్ళు. జాతర తీసుకొచ్చిందందుకే నీకేది కావాలంటే అది కొనిస్తా అడుగు. బొమ్మ కావాలి? ఓరే నాయను, అది బొమ్మ కాదమ్మా, రష్మి బాబు బొమ్మ లాగుంటే బొమ్మ అనుకున్నా. ఎంత బాగుందో. ఏ ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం. జాతలో దిష్టి బొమ్మలు ఉంటాయా? ఏ నీకెందుకు డౌట్ వచ్చింది? ఇక్కడ కనిపిస్తుంటాను, కనిపిస్తుంటాను. నువ్వు ఇంత వరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? పెళ్లి ఎందుకు చేసుకోలేదు? మంచి పాయింట్ మేడం, దయచేసి మీరు కూడా వినండి. లాగ్ చేయకుండా చెప్పు, లాగ్ చేయకుండా చెప్పు. జీవితంలో ఆనందంగా ఉండాలి అంటే పెళ్లి అనే ఒక పదాన్ని వదిలేయమని చెప్పాడు నా ఫ్రెండ్. జనాలు హ్యాపీగా ఉండాలంటే జబర్దస్త్ వదిలేయమని ఎవరు చెప్పలేదా? జాతరకి తీసుకొచ్చాను కాబట్టి ఫస్ట్ టైం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్నప్పుడు సార్ కూడా జాతరలో భయపడి ఉంటారు, నేను తప్పిపోతానేమోనని. మేడం కూడా భయపడి ఉంటారు జాతర అంటే. నేనేమన్నా రాకేషా? తప్పిపోతే భయపడతాను. డైలాగ్ మర్చిపోయావు కదా, డైలాగ్ మర్చిపోయావు కదా. అపరిచితులు వ్యక్తులు పిలుస్తారు, వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏదైనా తినుబండారాలు ఇస్తారు, తినకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మీరు జాతరలు ఏది పడితే అది నన్ను అడగకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని జాగ్రత్తలు మాకు చెప్పే బదులు స్టేజ్ మీద నువ్వు జాగ్రత్తగా ఉండు, అదే మజ్జాలు. ఎక్క డైలాగ్ మర్చిపోతావు అని చస్తున్నావు. వినపడుతుంది ఇక్కడ? జేబుని చింపి చేతులు పట్టుకున్నావేంట్రా? ఇందాక బయట చూడలేదా బోర్డులో? బయట బోర్డులో ఏముందిరా? ఇక్కడ జేబు దొంగలు ఉన్నారు, జాగ్రత్త అని రాసిందిగా. బా తొక్కుడు బండి పంచ్. అన్నయ్య అన్నయ్య, ఇక్కడ చందమామలు ఉంటాయా? చందమామలు జాతరలో దొరకవమ్మా. మళ్ళీ ఇంకోటి వేసింది బిస్కెట్ మీద బిస్కెట్. నాకు నిజంగా జాతరే. ఇమీడియట్ గా నువ్వు ఇది జాతర రష్మికి. రష్మి గారు, రష్మి జాతర చెప్పు. మీరు ఈ డైలాగ్ ని ఫేస్బుక్ లో పెట్టుకుంటారో, ట్విట్టర్ లో పెట్టుకుంటారో, పెద్దగా రాయించి ఇంట్లో పెద్ద ఫ్రేమ్ చేసి పెట్టుకుంటారో, ఎక్కడ పడతారో అక్కడ పెట్టుకొని తెల్లా. ఇంకోటి ఉందా? అవును, నాకు తెలియక అడుగుతాను దేవనమ్మ. ఈ మధ్య నువ్వు బాగా ఫేమస్ అయ్యావు కదా, బయట జనాల దగ్గరికి నువ్వు వెళ్తే ఏమంటున్నారు? ఇంకా రాకేష్ ఎందుకు తీసేచ్చుగా అంటున్నాడు. నా పాప లాంటి నీ గురించి నీకు తెలియదు. మా వరంగల్ లో ఇప్పటికి నుంచున్నా నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను తెలుసా? స్కిట్ లో గెలు, తర్వాత ఎమ్మెల్యే గెలువు. అరువు పోతుంది రోజు రోజుకి. వీడేంది ఇక్కడ ఏంద్రా చూస్తున్నావు నువ్వు? అనేది నీకు విచిత్రంగా లేదా? విచిత్రంగా నాకేం కనపట్టలేదే. ఇన్ని పాపకాయలు ముందు పెట్టుకుని తినుకుంటే ఎలా ఉన్నాడా అని చూస్తున్నా. అవి తినడానికి కాదురా, అమ్మడానికి. తిన్న తర్వాత అమ్మచ్చు కదా. మరి తిన్న తర్వాత అక్కడ అమ్మడానికి ఏముంటదండి? అవును అది నిజమే. అది ఇవ్వంత 10 రూపాయలు బాబు. 10 రూపాయలు ఏ తగ్గించవా? ఏం తగ్గదు, అంతే. నువ్వు ఇక్కడ అమ్ముతావు, ఇంకెక్కడైనా అమ్ముతావా? ఎక్కడ పడితే అక్కడ అమ్ముతుంటా. ఎక్కడ పడితే అక్కడ అమ్ముతుంటావా? చిప్స్ బాగున్నాయ్యా? చిప్స్ కాదయ్యా, పాప్కార్న్. ఈ పాప్కార్న్ నేను ఇందా నుంచి చిప్స్ అనుకున్నాను కదయ్యా, నా టైం మొత్తం వేస్ట్ చేసావు. సరే తీసుకో ఇప్పుడు. బయటున్నప్పుడే ఇంత ఉన్నది, పేలి ఇంత అయిందంటే నా కడుపు లోపలికి వెళ్ళా ఇంకెంత అవుతుందో. బామ్మ నేను కన్నాను. అన్నా ఏంట్రా పద వెళ్దాం. ఓకే అదేగా. రష్మికి ఆస్కార్ వచ్చింది యాంకరింగ్ లో. ఆస్కారమే లేదు, ఎక్కడ వచ్చింది? సర్లే దా. ఈరోజు రష్మి నక్కం దొక్కొచ్చింది. రష్మి నువ్వు ఇచ్చి చాటెట్లకి, నేను చెప్పిన దానికి చెల్లకి చెల్లు.
ఇంకా చెప్పను తల్లే. చాక్లెట్ ఇచ్చి పిల్లలతో పూడించుకుంటున్నా. షూటింగ్ స్టార్టింగ్ లో మేకప్ రూమ్ రమ్మంటే పిల్లల్ని ఏదో టిక్స్ నేర్పిస్తావేమో అనుకున్నా, ఇదా నువ్వు చేసే పనే? ఎంత రంగులు కట్టను? 10 రూపాయలు అండి. బాలే చీప్ లో కట్టేశావే. నేనే ఎక్కి దిగడానికి 10 రూపాయలు. ఏంటి 10 రూపాయలు? నీ స్టేజ్ ఎక్కి దిగుతానే మాకు అంత ఇవ్వడు. ఏంటి వీడు నీకు 10 రూపాయలు ఇస్తాడా? సరే ఎక్కడ ఎక్కించుకుంటావు? ఇక్కడ ఎక్కించుకుంటానండి. ఎక్కడ దింపుతావు? ఇక్కడే దింపుతానండి. అబ్బో ఇక్కడ ఎప్పించుకొని ఇక్కడ దింపడానికి 10 రూపాయలా? పని చేయండి, 5 రూపాయలు ఇవ్వండి. ఇక్కడ ఎక్కించుకొని అక్కడ ఆపేస్తాను, అక్కడ నుంచి ఎలా వాళ్ళు దిగొచ్చేయండి. ఏమైనా తెలియగడతాను, ఇన్ని వ్యాపారాలు ఉండగా నువ్వు ఈ వ్యాపారం ఎందుకు పెట్టుకున్నావు? మా నాన్నగారు, అరే మళ్ళీ నువ్వు జీవితంలో చక్రం తిప్పాలా అన్నాడండి, అందుకే ఇంత పెద్ద చక్రం పెట్టి తిప్పుతున్నానండి. ఇంకొక వ్యాపారం పెట్టి ఎక్కించుకుంటానండి. మీరు ఎక్కిన తర్వాత ఇంక పనిచేయదు కదండి. మీ అందరికి ఒక విషయం చెప్పరా? రండి. నేను యాక్చువల్లీ పెద్ద షూటర్. మీ అందరూ చూడండి, నువ్వు దేనికి వేస్తున్నావురా? నేను స్వీట్ వేస్తున్నా. ఒరే అది స్వీట్ కాదురా, సబ్బురా. నిన్న తింటుంటే నూరుకొస్తుంది అంట బా అనుకున్నా, అది సబ్బా. నువ్వే వెతుకుతున్నావు? దీనికంటే ఇంకా పెద్ద రింగ్ లేదా? దానికన్నా పెద్ద రింగు లేదు. ఏ దేనికి వేస్తావు? రష్మి కుచ్చికి. దానికి తిండి పొట్టిలు బాబు, తిండి పొట్టిలు రావాలమ్మా, రావాలి రావాలి రావాలి. ఇదేదో నాకు సంబంధించిందే అన్నా. ఎంజాయ్ చేసేద్దాం. ఏంటి తిండి పొట్టిలు, ఏంటి స్పెషల్? గంటలో 50 పరోటాలు తింటే 10,000 ఇస్తా. వారి నాయన 10,000 ఇస్తావా అన్నా? అది గంటలో తింటే 20,000 ఇస్తాడు మొడగన్న. అవి అప్పడాలు కాదు తినడానికి, పరోటాలు. ఉగ్గు పళ్ళల్లోని గొగ్గులు వేసుకొని తిన్న చరిత్రనే నాది. ఒరే అన్ని తింటా నువ్వు చస్తావురా? ఏది మరణం? 10 సార్లు తినకుండా చీకడుకోవటం మరణం. ఏది మరణం? 2 సార్లు పెరిగన్న తినడం మరణం. ఏది మరణం? రాత్రి అన్నం గిన్నెలు మిగిల్చటం మరణం. ఏది మరణం? నువ్వు మీద కొత్త కింద పడి చేస్తావు, అది మరణం అంటే పద. సర్లే ఎంతకి మీలో తినేదేవాడు? నేను. అది నువ్వా? కుదేసి కుట్టిన మినుములు బస్తాలో నువ్వేం తింటావురా? ఒరే చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, నిన్న అర్జెంట్ పంపించను. పంపించేసేది ఏమి చేయ, నువ్వే టీమ్ లో ఉన్నావు, కనీసం ఏదో ఒకటి చేసేవాడు. విన్నన్న ఉంచుకుందాం ఎక్స్ట్రా జబర్దస్త్ లో. నువ్వు ఎక్కడ దొరికే పెట్టవా? మనందరూ మన ఎంకరేజ్మెంట్ చేద్దాం, ఓకేనా? కానీ ఎంకరేజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, డిస్టర్బ్ చేయకుండా ఉంటే సరిపోతుంది. నీకెందుకు 30? 49? అయిపోయింది, టైం అయిపోయింది. పరోటాలు నువ్వు తినలేపోయి, గంటలో ఇల్లు బయలుదేరి డబ్బులు. నువ్వు తినలేదు? ఎక్కువే తిన్నా. నువ్వు తినలేదు అంటుంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయండి. చెప్పేసింది ఆవిడ మొత్తం పంచే చెప్పేసింది. నేను ఎక్కువే తిన్నా, నువ్వే సరిగా లెక్కేసుకోలేదు. నువ్వు మళ్ళీ మొదటి నుంచి పెట్టు, మళ్ళీ తింటా నేను. దేవుడా, నువ్వు తిన్నది 49 కాదురా, 150. నేను ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని అబద్ధం చెప్పాను రా. ఎవడైనా 10 తింటాడు 20 తింటాడు, ఈడేంటండి 150 తిన్నాడు ఏంటండి వీడు? సూపర్ సూపర్. జీవన్ ఎదురా? ఒరే జాతరలు తప్పి మేము అసలే దొరకర్రా, నువ్వు వీటెత్తుకు. జీవనా, 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 దీవెనా, దీవెనా. ఎన్ని రోజుల నుంచి ఎత్తుకుతున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి ఎత్తుకుతున్నావు, దీవెన ఏమైనా దొరికిందా? దొరకలేదు. ఎక్కడుందిరా? మా దీవెన ఏమైనా కనిపించిందా అండి? నేనే దీవెనాని. అవును నేనే దీవెన. అరే తిన్నాలో తప్పిపోయాను కదా చిన్నప్పుడు, ఇప్పుడు పెరిగొచ్చాను. నాయనో నేను రేష్మిలాగా అవుతాను, నేను రేష్మిలాగా అవుతాను అంటే దీవెన ఏమనుకున్నా అచ్చరు రేష్మమ్మలానే తయారై వచ్చింది.
అదా ఇంకా మనం కూడా ఇంకెందుకు కాలేస్తే మన దీవెన మనకు దొరికింది కదా, వేసుకుంటే వెళ్ళిపోదాం. మా స్కిట్ అయిపోయింది, రండే. మైసూర్ పాక్ ప్యాలెస్, రాజాది రాజా, రాజు మార్తాండ, రాజు పులకేసి, శ్రీ 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 జీడి పప్పుల జీడి మహారాజు గారు ఇచ్చేస్తున్నారా హో. రాజాది రాజాను నేను రా, జీడి పప్పు రాజా, జీడి పప్పు రాజా. Yes, I am your king. I am your king. యుడి కింగ్ అంట. మాది ఎన్నో తరం? 23వ తరం అండి. మరి స్త్రీలేవి? అన్ని స్త్రీలు చెప్పడం నా తరం కాదండి, నా తరం కాదండి. రాజ్యం పోయింది, రాజులు పోయారు. ఇంకా మీకు శాస్త్రం ఏంటండి? అప్పట్లో సింహాలు ఏం చేసేవి? గర్జించేవండి. ఈ కాలంలో దగ్గుతున్నాయా? ఈ కాలం కూడా గర్జిస్తున్నాయి. కాలం మారిన సింహాలు మాత్రం మారవు. మీకు చాలా ఓపిక ఎక్కువ అండి. భయం ఉన్నోడు నడుస్తాడు, భయం లేనోడు భరిస్తాడు. ఇంతకీ యువరాణి ఉద్యానవనంలో అంటుల్లో ఉంటుందండి, అంటుల్లో ఉంటుందండి. చెలకత్తల మధ్యలో తిరగాల్సిన యువరాణి చంబులు చెంచాల మధ్యలో ఉంది. దేవుడా అమ్మగారు, అమ్మగారు మన వంశపాడే పదం ఎలా పిలుస్తా వాళ్ళ పిల్లుడా? అలాగేనండి. రాజాది రాజా, రాజుగారు భార్య యువరాణి గారు ఇచ్చేస్తున్నారా హో. నేనే పిల్లమన్నానే, మన వంశపాడే పదంకి వస్తుంది. మీరు ఒకళ్ళు రెండు చీపిలు కొనమంటే కొనరు. ఓ ఇది ఒకటి వేసుకొని కోట చుట్టూ తిరుగుతూ కోట శుభ్రం చేస్తారు, కోట శుభ్రం చేస్తారు. ఇది మన వంశపాడే పదంకి వస్తుంది. మొన్న పక్కింటి వాళ్ళు దీన్ని టెంటులో అడిగారు, టెంటులో అడిగారు. రాజుల పరువు రాళ్ల పాలు అవటం అంటే ఏంటో అనుకున్నాను. ఇదేనా రాళ్ళు పాలువా? పాలల్లు పాలల్లు రాళ్ళు నాన పెట్టుకొని కూడా తింటాడా? మా అమ్మ నాకు ఎప్పుడు చెప్పలేదే. మీరంటోడే దగ్గు మందు బాగుంది కదా అని పులుసు చేసుకొని పులుసు చేసుకొని తాగాడంట. వాడిపై నేహంతం ఒకసారి అడుగు, వాడిపై నేహంతం ఒకసారి అడుగు. అదంతా కాదు, మన అమ్మాయికి మంచి వరుణ్ణి చూడమన్నాను, చూసారా? మనం పేపర్లో ప్రకటనిచ్చాం కదా, ఏమైంది? ఒకడు వచ్చాడండి. పిలిపించు. ఎవరక్కడ, ఎవరక్కడ, ఎవరు ఉండరు అక్కడ. ఈ స్ట్రీట్ లో నువ్వు ఉంటాం ఎక్కువ, మళ్ళీ ఇంకొకళ్ళు, మళ్ళీ ఇంకొకళ్ళు. వెళ్ళు తీసుకురా బా, వెళ్ళు. ఈ మధ్య స్కిట్ లాగ్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. స్కిట్ లాగ్ చేయడం గురించి నువ్వే మాట్లాడాలి. వినపడింది, వినపడాలనే అన్నా, వినపడాలనే అన్నా. మైసూర్ పాకు ప్యాలెసా? అదేంటండి? మా నాన్నగారికి ఇష్టమైన స్వీట్, ఆ స్వీట్ గుర్తుగా ఈ కోటను కట్టించారు. ఎవడన్నా మనిషి గుర్తుగా కట్టిస్తారు? మీరేంటో పదార్థాలు గుర్తుగా కట్టించారు. ఎనియో ఫస్ట్ టైం కోట చూస్తున్నా, చాలా బ్రహ్మాండంగా చాలా పెద్దగా ఉందండి. ఇంతకు ముందు ఇంకా పెద్దగా ఉండేది, ఆకలేసి సగం తినేసారు. ఏమండి కోటను తినడం ఏంటండి? అంటే అయ్యా నాకు ఆకలేస్తే పంటికింది ఏదో ఒకటి నలగాల్సిందే, నలగాల్సిందే. అంతేనయ్యా, ఆయన ఆకలేస్తే సముద్రంలో కెరటాలు కూడా పరోటాలా కనిపిస్తాయి, పరోటాలా కనిపిస్తాయి. అప్పుడు ఎవరే పేన పెట్టింది, అప్పుడు ఎవరే పేన పెట్టింది, అది కూడా సగం కొడుకి. ఏమండి అది అప్పడం కాదండి, చందమామండి, చందమామండి. ఎంత వెరైటీగా ఉన్నాయండి పేర్లు? పేర్లు వింతగా ఉండటం వల్లే మా నాన్నగారు బతికాడు. వింతగా ఉండటం వల్ల మీ నాన్నగారు బతికారా? ఎలాగండి? మా నాన్నగారు మహారాజు, పేరు మంత్రి. మా దగ్గర పనిచేసే మంత్రి పేరేమో రాజు. రాజుని చెప్పమంటే మంత్రిని చెప్పాడు, మంత్రిని చెప్పాడు. వీళ్ళ ఫ్యామిలీయే అంత తెలుసా, వీళ్ళ తాతయ్య గారికి దేశభక్తి ఎక్కువ. ఒక రోజు అడవిలోకి వేటాటానికి జీప్ లో వెళ్తుంటే ఎదురుగా పులి వచ్చింది. జాతీయ జంతువు కదా అని దాని దగ్గరికి వెళ్ళి మరీ సెల్యూట్ చేశారు. మరి తన గౌరవ వందనాన్ని స్వీకరించింది ఆ పులి? ఆయన ఆహారంగా స్వీకరించింది, ఆహారంగా స్వీకరించింది.
మీ కూతురు నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. మీ కూతురు చూపిస్తే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను సార్. ముందు మా వంశపారేపడానికి వచ్చిన పద్ధతులు చూడండి, తర్వాత పెళ్లి చేస్తాం. తప్పకుండా మీ పద్ధతులు మీ ఆచారాలు ఏంటో మాకు చూపించండి. చెప్పాలి. ఏంటి? మీకు చెప్పడానికి ఏ విషయం లేదు, ఆ విషయం చెప్పడానికి వచ్చా. దీన్ని ఏదైనా డాక్టర్ కి చూపించు కదా. మీరు వెళ్ళేటప్పుడు దాన్ని తీసుకెళ్ళండి. తీసుకెళ్ళద్దు, ముందు దాన్ని తీసుకెళ్ళండి. ముందు దాన్ని తీసుకెళ్ళండి. వెంటనే నేను వరసలు కలిపేస్తాను. అత్తయ్యా, మావయ్యా, మరదలు సచ్చేసారా? ఎలా వరసలు కలిపేశాను? స్కిట్ ని మంట కలపటమే వచ్చా అనుకున్నా, వరసలు కూడా కలిపేస్తున్నావే. మీ వంశవారి పద్ధతులు ఏంటి, మీ ఆచార వ్యవహారాలు ఏంటో మాకు చూపించండి వెంటనే. అలాగేనండి. ఊర్లో వాళ్ళందరూ వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం కోసం మీ గురించి బయట వెయిట్ చేస్తున్నారండి. ఏంటో, అందరి కష్టాలు నా కడుపులోనే ఉంచుకోవాలి, కడుపులోనే ఉంచుకోవాలి. అన్ని కష్టాలు ఉన్నాయండి. కడుపు చించుకుంటే కాలమేడ పడుతుంది. మీకు చించుకోకపోయినా పడుతుందిలేండి. అయ్యా 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 అయ్యా. వచ్చేటప్పుడు నూనె తెచ్చుకోపోయావా? దేనికయ్యా? మసాజ్ చేస్తున్నావు కదా, మసాజ్ చేస్తున్నావు కదా. దేవుడా, మా అన్నయ్య చావు బతుకుల మధ్య ఉన్నాడయ్యా. ఆ మధ్యలోకి ఓడలమన్నాడయ్యా. అయ్యా అది కాదయ్యా, వాళ్ళ ఆవిడ కొట్టిందయ్యా, హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఎందుకు కొట్టింది? బంగారం అమ్మేసి మరీ వైద్యం చేయించాడయ్యా, అందుకే కొట్టింది. దండు తప్పే ఉంది. చిన్న భార్యకి వైద్యం చేయించడానికి పెద్ద భార్య గాజులు అమ్మేశాడు, అందుకే పిలిచి మరీ కొట్టిందయ్యా. ఇప్పుడు డబ్బులు అంటే మరి ఏమైందండి? డబ్బులేమో పెట్టలో ఉన్నాయ్యా. పెట్ట తాళం ఎవరి దగ్గర ఉంది? పాలేరు దగ్గర ఉంది. మరి పాలేరు ఎక్కడ ఉన్నాడు? పెట్ట లోపల ఉన్నాడు, పెట్ట లోపల ఉన్నాడు. పాలేరు పట్ట లోపల ఉండడం ఏంటండి? దగ్గరుండి చూసుకోవయ్యా అన్న. పిట్ట లోపలికి వెళ్ళి మరీ చూసుకుంటున్నాడు. ఎంత బాగా చూసుకుంటున్నాడు, ఎంత బాగా చూసుకుంటున్నాడు. మా అన్నయ్యకి ఆక్సిజన్ అందట్లేదు అయ్యా. అయితే నిచ్చనేసుకోమన్న అందుతుంది. పల్స్ పడిపోయింది అయ్యా. వెతకండి, దొరుకుతుంది, వెతకండి, దొరుకుతుంది. మీదే ఏదో చేసి సాయం చేయండి అయ్యా. నా దగ్గర డబ్బు లేకపోతే నా అల్లు దగ్గర ఉందిగా. అల్లుడా? అల్లుడా ఎవడండి? అల్లుడప్పుడు ఇందాకే వరుసలు కలిపావు. అదే, ఈయన వరుసలు వస్తాడని తెలియక నేను వరుసలు కలిపాను. ఇప్పటికిప్పుడు డబ్బులు అంటే ఎట్లా? నేనేదో ఈ కోటలో తజ్జాగా ఉండొచ్చాను వచ్చాను సార్. ఇలాంటి చేయడం నాకు నచ్చట్లేదు, నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. ఇంకోసారి ఎందుకు కోటి బొమ్మేస్తున్నా? కోటి మధ్యలో నుంచి వెళ్ళిపోయాను నేను చూసేద్దామని. మీ ఆచారాలు వ్యవహారాలు ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఎవరక్కడ? అయ్యా అయ్యా అయ్యా. ఏంట్రా ఈ ఫస్ట్ ఎంట్రీ తట్టుకోవడమే కష్టం, రెండో ఎంట్రీ కదా. పరిస్థితి అడుగుతాను. అక్కడే ఉన్నాడు పక్కనే. అయ్యా సమస్య అయ్యా. కనబడుతుంది సమస్య అంట. రండి, ఎందాం, ఏం చేస్తావు? నేను భరించట్లే, మీకు తప్పదు. మా నాన్నకు రెండు చివరి కోరికలు ఉన్నాయి. కోరికలు? ఒకటి, ఊరంత ఇల్లు కట్టడం. అది కుదరదు. రెండు కోరిక, నేను మంచి ఆర్టిస్ట్ అవ్వాలని. నేను మంచి ఆర్టిస్ట్ అవ్వాలని. ఇప్పుడు ఇది ఏ ఊళ్ళో కట్టుదా అంట? ఎవరికి క్లారిటీ లేదురా, ఇక్కడ వద్దురా, నీకు దండం పెడతాను. అందరికి క్లారిటీ ఉంది, అందరికి క్లారిటీ ఉంది. ఇక్కడ అడిగి ఇల్లు కట్టేయండి, సరిపోద్ది. ఆచార పద్ధతులు ఏమన్నాయి? మీ కూతురు నేను పెళ్లి చేసుకోవచ్చా? నువ్వు యుద్ధం చేయాలి. ఇదిగో ఎవరితో చేయాలి, రమ్మనండి. ఎవరు అక్కడ? పాప తప్పుకో, అల్లుడు వస్తున్నాడు, ముందుకెళ్ళు. ఎందుకు? ఇది మా వంశ పారేపడంకి వస్తుంది. దీని ఇక్కడే ఉంచి, దీని ఇక్కడే ఉంచి ఇంకా మనం వెళ్దాం పద. ఒకసారి, ఇంకోసారి. ఏ ఫోటో తీయాలనిపించింది. ఎందుకు?
నువ్వు పోతావు కదా, నీ ఫోటోకి దండేసి దండం పెట్టాలి కదా, దండేసి దండం పెట్టాలి కదా. నువ్వు ఇంకో పో, నువ్వు ఇంకో పో. రష్మి ఒకసారి ఏంటి, ఇంకోసారి ఎన్నిసార్లు చెప్పా, జడ్జిమెంట్ రా, జడ్జిమెంట్ రా. ఓకే వస్తున్నా. సింహం సింహం హీస్ నరసింహం, ఉలుకులు మాయ. షట్లో మునిగిపోయాడు. మీరే సిఐ సార్? హెడ్ కానిస్టేబుల్ సార్? అరే పాట ఎవరికే సార్? రా మీకే సార్. సార్ నువ్వు చేస్తున్నా పర్ఫార్మెన్స్ అంటే ఊపింది కదా అని లాటి ఒక్కటే ఉందని ఆలోచిస్తున్నాను రా, లేకపోతేనా? సింహాసనం మీద పులిలా కూర్చుంటే చూడాలని బయట ప్రజలంతా వెయిటింగ్ చూడాలి. మా నాన్న వల్ల నేను ఈ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగం చేయాల్సి వస్తుంది సార్. మా నాన్న ఏ ఉద్యోగం చేసినా స్టేబుల్ గా ఉండాలి, స్టేబుల్ గా ఉండాలి అన్నాడు సార్. కానిస్టేబుల్ స్టేబుల్ ఉంది కదా సార్, అందుకే చేస్తున్నా. మీరు నాకు ఒక 2 నెలల పాటు లీవ్ ప్రకటించాలి సార్. మా కొడుకు ముక్కుల పలక పెట్టుకున్నాడు సార్. మా ఆవిడ కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ సార్. సార్ నాకు తెలియగలుగుతాను సార్, అసలు మీకేమో సార్ పోలీస్ స్టేషన్ ఉద్యోగం ఇచ్చింది. పోలీస్ ఇన్ఫార్మర్? అవునరా. 10 మంది తీవ్రవాదులు మీటింగ్ పెట్టుకుంటే నేను వెళ్ళి వాళ్ళ మాట విని పోలీసులకు చెప్పా, పోలీసులు నాకు వెంటనే ఈ ఉద్యోగం ఇచ్చారు. మరి వాళ్ళు మిమ్మల్ని ఏమలేదా సార్? చిన్నపిల్లలని వదిలేశారు రా. శబాస్ 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 శబాస్. మీరు హైట్ ఎందుకు పెరగలేదు సార్? మా నాన్నకి ఇచ్చిన మాట కోసం నేను ఇలాగే ఉండిపోయాను రా. ఏంటి సార్ ఆ మాట? నేను మా నాన్న ఒక రోజు అడిగి వెళ్ళాం, మా నాన్న పులిని చూసి వేటాడడానికి వెళ్ళాడు, ఒక మాట చెప్పాడు, నాన్న నేను వచ్చే వరకు నువ్వు ఇలాగే ఉండాలి అని అన్నాడు. ఆయన రాలేదు, నేను ఇలాగే ఉండిపోయాను. చలికాలం కదా, ఇంకో బకెట్ కూడా కొట్టమన్నాడు సార్. సింహంలా ఉన్న మీరు ఎందుకు సార్ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు? పెళ్లి సంబంధాలు చూస్తున్నానయ్యా. మరి ఏమంటున్నారు? పెళ్లి కొడుకు కావాలి మాకు, తోడు పెళ్లి కొడుకు వద్దామంటున్నారు సార్. ఇంత మంచి సింహానికి ఎవరో ఒకళ్ళు ఏదో టైంలో డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కే వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఏ నవ్వు తోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ ప్యాంట్ ఊడిపోతుంది. అరే లేడీస్ వచ్చారా మన స్టేషన్ కి, కుర్చీ కుర్చీ కూర్చోండి కూర్చోండి. మ్యామ్ 1 మినిట్ ఆగండి, కూర్చోండి. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. కంప్లైంట్ అయిపోయిందండి? నా సబ్బు పోయింది. మీ సబ్బు పోయిందా? అవును. ఎలా పోయిందండి? నేను గంట సేపు స్నానం చేశాను అంతే, పోయింది. ఈ ప్రపంచ దేశంలో సబ్బుకి న్యాయమే లేదా? సబ్బుకి న్యాయమా? అయినా మీకు ఒకటి తెలుసా, ఇప్పుడు వచ్చే ముందు చాలా అన్యాయం జరిగింది. 1 వీక్ ముందే అల్లరిట పెట్రోల్ కొట్టించుకున్నాను, ఇప్పుడు చూస్తే పెట్రోల్ పోయింది. పెట్రోల్ కాపాడే వాళ్ళే లేరా? అయ్యో అరే అర్జెంట్ గా నాకు ఇవి రేపటి వరకు కావాలి. ఏంటి సార్? రాస్తాను సార్, రాస్తాను సార్, ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది సార్. కూర్చోండి కూర్చోండి సార్. అవునా, ఇప్పుడే చెప్పేస్తాను సార్. సార్ సార్, మన స్టేషన్ కి కరుడు గట్టిన గంగులు పంపిస్తారంట. అరే చలికాలం గడ్డగట్టాలి కానీ కరుడు గట్టడమేంట్రా? వాడు మామూలు ఖైదీ కాదు, జాగ్రత్తగా ఉండండి. ఎంతమంది చూస్తుంది సార్? భయపడకండి, బచ్చగలు ఏంట్రా కరుడు గట్టి ఏంట్రా చుట్టేంట్రా? ఎవడు
గంగులు సార్. వద్దు సార్, చెప్పేది వినండి అమ్మా. మీరు వెళ్ళండి, మా ఫోన్ వస్తుంది, చూసుకోవాలి సార్. సరే సార్, కన్ఫర్మా? ఓకే సార్. సార్, మొన్న మీరు ఎప్పుడన్నా లంచం తీసుకున్నారా సార్? 20 లక్షల లంచం తీసుకున్నా. అది న్యూస్ ఛానల్ వాళ్ళ చేతిలో ఉందంట. మిమ్మల్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి ఇదే జైల్లో వేసేయమన్నారు సార్. ఏంటి టూ టౌన్ నరేష్ గారు అసీ వన్ టౌన్ కాదా? ఓరి నాయన లోపల వేసుకో కనిషన్ సార్. ఓరి నీ గుంపల్ దగ్గ సార్, మీరు అద్దె లోపల నుంచి రెడీ రెడీ. సారీ సార్, క్షమించండి సార్, అది టూ టౌన్ అంట, మీరే వన్ టౌన్. ఒకడు పులి బోన్లో ఏలాడుతున్నాడు. ఏంటే మంచి గ్లామర్ పెంచినట్టున్నా? నాబాబ్ గారు గడ్డం పెంచాడు. ఆయన గడ్డం పెంచాడు అని చెప్పేసి నువ్వు గ్లామర్ పెంచావా? ఏంటి ఇదంతా సిగ్గే బాబు. బాగున్నారా గుండ్లాగా? ఏంటి నాగబాబు గారు నిన్ను చూస్తున్నారా? కావాలంటే చూడు, నన్నే చూస్తున్నారు. లేదు, నన్ను చూస్తున్నారు. నన్ను చూస్తున్నారు. నన్ను చూస్తున్నారు అంటే నేను ఆయన పడేయాలని మొన్న ఆయన ఇంటికి వెళ్ళాక ఆయన ఇంట్లో లేడే. ఇంట్లో ఉండడు. మరి ఎక్కడ ఉంటాడు? నా మనసులో ఉంటారు, నా మనసులో ఉంటారు. ఆయనకి వదినయ్యి, నీకు వదినయ్యి, ఎంత మందికి వదిన అవుతుంది? అందరికి వదినే. బాగా మారిపోయావు తెలుసా? మారావు బాబు గారు అనుకున్నాడు అనిపించేది. మరి ఇప్పుడు బాగారు అనుకున్నాడు, బాగారు అనుకున్నాడు. తప్పు, అలాంటి మాటలు మాట్లాడద్దని చెప్పాను. అలాంటి మాట్లాడితే ఉంటది. నేనేమో హనీ మూన్ అరకు వెళ్దాం అంట, నువ్వు ఊటికి వెళ్ళిపోదాం అంటే ఊటికి వెళ్దాం. ఊటికి వెళ్ళడానికి వీలు లేదు. ఊటికి వెళ్దాం. అరకే వెళ్తున్నావు? ఊటికి వెళ్దాం. అరకే వెళ్తున్నావు? ఊటికి వెళ్దాం. ఆపండి అన్నానికి. మీరెవరు? నా పేరు డయాలసిస్. నా పేరు ఇద్దరం కలిసామంటే అందరికి సిస్సే.
నుంచి వచ్చాను తెలుసా? ఎందుకు ఆ పిల్లని అట్టే ఇబ్బంది పెడుతున్నావు? అసలు నాకు తెలియక అడుగుతాను. హనీమూన్ కానేమో అరకు వెళ్దాం అంటున్నారు, నేనేమో ఊటీ వెళ్దాం అంటున్నా. నేను పెళ్లికి ముందు అరకు ఇన్నిసార్లు వెళ్ళా, అక్కడ ఏమి లేదు. ఎప్పుడు వెళ్ళిన డిసప్పాయింట్మెంట్. నేను కూడా ఊటీ ఇన్నిసార్లు వెళ్ళాను, అక్కడ కూడా సేమ్ డిసప్పాయింట్మెంట్. అందుకని ఆరుకి వెళ్దాం అంటున్నాను. ఎవరి కాళ్ళు ఆల్రెడీ ఊటీకి హనీమూన్ వెళ్ళొచ్చారు అన్నమాట. మన ఇద్దరు వెళ్ళటానికి అది ఏమైనా ఎగ్జిబిషన్ అనుకుంటారా? హనీమూన్ నాకు చెప్పడం సాధ కాదు, నీ చెప్పిన అర్థం చేసుకునే వయసు నీకు లేదు. నువ్వు మాట్లాడక, నేను చెప్పింది పిల్లల దగ్గర లచ్చ లచ్చల కట్టం తీసుకోవచ్చు కానీ నిన్న వాసెళ్ళమ్మా మీరు ఎన్నారు కానీ లచ్చల లచ్చల కట్నమే ఇచ్చేలేదు. అలయ్యా ఇదిగో ఈ చిల్లర ఎడం చేతిలో ఎట్టి కూతుర్ని కుడి చేతిలో ఎట్టాడు. ఇది ఇచ్చిన కట్నం లెక్క ఎట్టుకో తెలుస్తుంది? అమ్మాయి డబ్బులే, నాకు లెక్క పెట్టడం సాధ కాదు. అయితే బాగా లెక్క పెట్టు. లెక్క పెట్టమో ఇదిగో ఈ లెక్క పెట్టమ్మా. ఎంత ఇదిగో నాకు తెలియక అడుగుతాను, పెళ్లి కొడుకు పెట్టారు, మరి పెళ్లి కూతురు ఏం పెట్టలేదా? ఎందుకు పెట్టలేదా? ఏం పెట్టారు? ఏం పెట్టారు? 7 వారాలు నగలు పెడతారని ఇదిగో చూడక్కయ్య, ఇది 7 తులాలు కూడా ఉండదు. ఈ ఎదవ నెక్లెస్ పెట్టారక్కయ్య. అవునా? అబ్బా అమ్మ ఏంటి బంగారమే? మరొకటి ఈ బంగారాన్ని నేను తూకలేనమ్మా, నా సెల్లం అయితే బాగా తూకుద్ది. సెల్లమ్మ దీన్ని బాగా తూకమ్మా, తూకు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు, కార్ లో తిరగొచ్చుగా. పెట్టావక్కయ్యా? పెట్టారక్కయ్యా, కారు డొక్కు కారు ఒకటి పెట్టారు. ఆ కలర్ చూస్తే పక్కకి వెళ్ళగానే వామిటింగ్ అయిపోతుంది. కావాలంటే కారు తాళాలు అక్కడ ఉన్నాయి, నువ్వు తీసుకుని. కలర్ లేని నేను ఏ కలర్ చూడమ్మా. ఇంకో మా సెల్లమ్మ అయితే మంచి రంగు తెల్ల కలర్ సెల్లమ్మ. ఆ కారు రంగు ఏంటో చూసిరా పోమ్మా. నేను వెళ్ళొస్తానండి. ఎక్కడికి వెళ్ళిపోతా? న్యాయం చెప్పకుండా. ఏంటి నేను న్యాయం చెప్పాలా? మరే న్యాయం చెప్పడానికి నేను ఏమైనా స్టేజ్ ముందు కూర్చున్నానా? ఏదేమైనా సరే నువ్వు న్యాయం చెప్పాల్సింది. మొత్తం అన్ని ఇప్పుడు తీసుకున్నా కదా, న్యాయం చెప్పేసి వెళ్ళాలా? అది మంచి రంగులో ఉంటది, గుమ్మడికాయ కలర్ లో. ఎవరు నెత్తికెళ్ళిపోతే నా చెల్లె పరిస్థితి. ఇప్పుడు చెప్తున్నాను, మనం అరకే వెళ్తున్నాము, ఊటీ వెళ్తున్నాము. మాటలో పెట్టి మాయ చేసి పట్టుకెళ్ళిపోయారు సిస్టర్ శివులా. చెప్పారు కదండి, మూసుకొని ఇంటికి వెళ్ళాని ముందు తెచ్చుకున్నా. ఏ బాబు ఒక మంచి సోల కొట్టమ్మా. ఏంటి నీ కళ్ళు కలపట్లేదా? కలపడుతున్నాయి కాబట్టి గుద్దాను. మక్క సోలు కొట్టాలి. దుంపతేగా నువ్వు వాడికి వార్నింగ్ ఇస్తున్నావు లేకపోతే నా జోలికి రాని ఇండికేషన్ ఇస్తున్నావా? ఊరుకో, మాట్లాడకు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది చిన్నపిల్ల. ఏం మాట్లాడి కాబట్టి నిన్నైతే వదిలేదు తెలుగు. ఓసే పొట్టిదానా, నాకే వార్నింగ్ ఇస్తావా నువ్వు? కొట్టాలి ముందు. వాడు ఒక్కసారి పొట్టిదానా అన్నాడు, నువ్వే పొట్టిదానా 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 అని 3 సార్లు అన్నావు. మీకు దండం పెడతాం బాబు, వదిలేండి బాబు. ఎన్నిసార్లు దండం పెడతావే? దాని ఏజ్ కి దాని మాట్లాడి మాటలకు సంబంధం ఏమైనా ఉందా? నువ్వు పక్క బాబు, నీకు దండం పెడతాను. ఈ మార్కెట్ లో నన్ను కొట్టే మగాడు మనగాడు ఇంకా పొట్టలేదే పొట్టి దానా. చెప్పండి.
చెప్పండి చెప్పండి, వాళ్ళు ఏం చెప్తారే, నేను చెప్తానే పొట్టి దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో. వీళ్ళు నన్ను కొడతారంటే మనతో పెట్టుకున్నాడు బతికి బట్ట కట్టినట్టు ఏది లేదమ్మా, భలే ప్లాన్ లేసావు. ఇగో ఇంకొకసారి చెప్తావు, నా పేరు డయాలసిస్, నా పేరు పెరాలసిస్. మేము ఇద్దరం కలిసామంటే జనాలకి సుసే సుసు. ఇంతకు మేము ఎక్కడి నుంచి వచ్చాం అడగలేదే. జీవితంలో మొట్టమొదటిసారి నాకు పెళ్లి అవుతుంది సార్, మీరు కూడా వచ్చి నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక్కనే ఉన్నాను, పెళ్లి పనులు ఎలా సాగుతాయో ఏంటో ఏమి అర్థం కావట్లేదు, తీరా చూస్తే ఎవరు రాలేదు. అరే మళ్ళీ అయ్యా అయ్యా, పెళ్లి పనులని బాగా జరుగుతున్నాయా? బాగా జరుగుతున్నాయా? ఎక్కడ జరుగుతున్నాయి రా, వంట వాళ్ళు రాలేదా ఏంటి, వంట వాసన ఏమి రావట్లేదు? అయ్యా వచ్చారయ్యా, మళ్ళీ ఇంటికి వెళ్ళాడయ్యా. ఎందుకు? వంటల పుస్తకం మర్చిపోయాడంట, తీసుకురావడానికి వెళ్ళాడు. వెళ్ళరా, వెళ్ళి పని చూసుకో. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే నా పెళ్లి ఏమవుద్దండి నాకు తెలియక అడుగుతాను. పెళ్లి ఇదేంటి గుమ్మండెందుకురా పగలు కొడుతున్నావు? నువ్వే కదరా పెళ్లికి పెద్దవాళ్ళు వస్తారన్నావు, అందుకే బద్దలు కొడుతున్నా. ఒక్కని నేను ఎన్ని పనులని చూసుకోవాలరా? ఎందుకురా టెన్షన్ పడుతున్నావు, నీ పెళ్లి నేను దగ్గర నుంచి చేస్తాను కదా. తిట్టు కాదు కాబట్టి ఏదైనా బానే చేస్తావురా నువ్వు. నువ్వు రష్మియేనా? అనసూయ ఏంటి నీ గురించి బయట అలా చెప్తుంది? ఏం చెప్తుంది? అనసూయ దైవల్లే నువ్వు యాంకర్ వెయ్యమంట, ఇప్పుడు కూడా అనసూయ చిటికేస్తే ఈ సీట్ ఆవదే అంట. మీరు అప్పుడే మర్చిపోయావా మంగళగిరి పిన్నిని 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 పిన్ని కొట్టి చెప్పాలేంటి? మంగళగిరి పిన్ని మీరు, అర్థమైంది. మీ అమ్మ పేరు ఏం పేరు? మా అమ్మ పేరు శారద. శారదమ్మ లేదు, శారదమ్మ లేదు. మా అమ్మ పేరు మీకు ఎలా తెలుసు? నా ఫ్రెండ్ పేరు నాకు తెలీదా? మా అమ్మ నీకు ఫ్రెండ్ అవుతా? అవును, చిన్నప్పుడు దానికి నాకు పెద్ద గొడవైంది. ఒక నిమిషం ఆగండి అమ్మా, నీకు మంగళగిరి పిన్ని అంటే ఎవరన్నా తెలుసా? తెలీదా? ఎవరి తెలీదు అంటది ఏంటండి మా అమ్మ? గొడవ ఇంకా మనసులో పెట్టుకున్నట్టుందిలే. మీరు మాత్రం ఏమి మనసులో పెట్టుకోకుండా నా పెళ్లికి వచ్చారు, మీరే ఈ పెళ్లిని దగ్గరుండి ఎలాగైనా జరిపించాలి. కానివ్వండి, మిగతా పనులు చూడండి. మళ్ళీ కానిచ్చేద్దాం. ఇదిగో అబ్బాయి, పెళ్లి కొడుక్కి జుట్టే లేదంట, పెట్టుకుంది విగ్ అంట. నాకెందుకులే అమ్మ, ఏదన్నా అంటే చాలే చెప్పింది అంటారు. ఇంతకీ నువ్వెవరు? నేనే పెళ్లి కొడుకుని. రంగమ్మత్త, కానివ్వండి ఆ పెళ్లి పనులు. మీరొకళ్ళు నమస్కారం. నమస్కారం అండి. మీరు? నేను సాంబారు బాబాయ్ని. సాంబారు బాబాయ్? ఆ వంశంలో ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు కదండి. పెద్దవాళ్ళు ఏమన్నారు? ఏమన్నారు మీతో? అమ్మాయి ఎవరికైనా అమ్మాయి అన్నారా? అవును. మీ అమ్మ నాకు అమ్మాయి అనుకో, నేను నీకేమవుతా? అన్నయ్య ఇంత లేట్ గా నువ్వు రావడం, పెళ్లి పనులన్నీ ఎవరు చేస్తారు? దగ్గర ఉన్న నీ పెళ్లి పనులన్నీ చేయాలి, అర్థమైందా? కాదు పెళ్లి పనులు కానివ్వు. ఏ తమ్ముడు, ఆగు ఆగు. ఏమైంది? టైం కి జరుగుతుందిగా. ఎనిమిదింటికి ఖచ్చితంగా తాళి కట్టిస్తా అన్నాడు. పెళ్లి గురించి అవసరం, ఇక్కడ భోజనం 12 గంటలకి అన్నాడు. 12 గంటలకి పెడతారుగా. ఇప్పుడు మీకు కూర్చొని తింటే కంఫర్ట్ గా ఉంటదా, నుంచొని తింటే కంఫర్ట్ గా ఉంటదా? నుంచొని వడ్డించేవాడు, కూర్చునే దాకా తింటా. దేవుడా,
అంటే వాడు కలుపు రావాలి గానీ తినే మీకు మాత్రం అలుపు రాదన్నమాట. తినేటప్పుడు అలుపు వస్తుంది, నాకు మాత్రం ఊపు వస్తుంది. ఇదేంటి డప్పు కొడతారా ఏంటి పెళ్లిలో మీరేమన్నా? ఇది డప్పు కాదు, నా ప్లేట్. నా ప్లేట్ పెళ్లిలో ఇస్తారండి? మీరు ఇచ్చే ప్లేట్ లో పట్టుమని 10 ఐటములు, ఏ గాని నిండిపోతుంది. 2-3 సార్లు తిరుగుతా అంటే సాకరించదు. మరి ఇన్ని బాగా భోజనాలకు వచ్చారు, ఏం చదివిస్తారు? నువ్వు చదువుకోలేదా? నువ్వు చదువుకోలేదా? ఎల్లు ఎల్లు సామాన్లు చూసుకో. ఓకే ఓకే ఓకే, పెళ్లి పనులు కానివ్వండిరా. రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు, నే ఉంటాడు అమ్మ పట్టించుకోడు. ఎవరైనా పెళ్లికి వెళ్తే 4 మనసు దోచుకుంటాడు, నేను 4 సామాన్లు దోచుకుంటా. నన్ను తప్పే ఉంది, నన్ను తప్పే ఉంది. పిల్లల్ని బ్రహ్మాండంగా చేయండి, ఎవరికి తక్కువ రాకూడదు. అర్థమైందా? ఎవరు మీరు? రంగమత్తని నేను చిన్నప్పుడు నేనే పెంచా. నన్ను చిన్నప్పుడు పెంచింది మీరా? నిన్నే కాదు, ఇక్కడ ఉన్న అందరిని పెంచా. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మీరే పెంచి, మీరేంటి ఇంకా పొట్టిగానే ఉన్నారు. అందరిని పెంచుతూ పెంచుతూ నేను పెరగలా మర్చిపోయా. ఒరే ఫనిగా, మా రంగమత్త చాలా దూరం నుంచి వచ్చింది, ఆ పెట్టి లోపల పెట్టచ్చు. ఎందుకు కొడుతున్నా? నువ్వు స్కిట్ ఏమైలేవు, ఈ పిట్ ఏమొస్తావా? రంగమత్త నువ్వు ఏం కావాలని పెట్టిన, నువ్వు సర్దుకోపో. ఎల్లు సర్దు. ఇదిగో పెళ్లి కొడుకి అన్ని పాడ అలవాట్లే అంట, పెద్ద ఎదువంట, ఏమి లేదంట. అవ్వా ఆయన నాకెందుకులే అమ్మా, ఏదో చెప్తే చాటలు చెప్పింది అంటారు. ఇంతకీ నువ్వెవరు? నేనే పెళ్లి కొడుకుని. రోజక్క రోజక్క, పెళ్లి మండపంలో అరటి గెలలు లేవు, పంతులు గారు వచ్చి గెలటి గెల పెట్టించండి. పెళ్లి కొచ్చింత సేపు అయింది, ఆకలి వేస్తుంది, తినడానికి ఓరేం దొరకట్లేదే. ఏ తమ్ముడు ఆగి, తమ్ముడు ఆగు ఆగు. ఇప్పుడు మీ నాన్నగారు లేడు, మా నాన్నగారు లేడు, చల్లగాని బాయ్ జాగ్రత్తగా ఉండు బాయ్ బాయ్. అలాగేనండి. ఇంకా వీడు అరటికాయల పెట్ట, అరటికాయల పెట్టమన్నా. ఏమైంది? ఇదిగోండి అరటికాయలు మోసుకొస్తాను. ఎలా ఓకే, అరటికాయ ఏది? అరటికాయలండి ఏదిరా? ఏంటి చెంబు నీకు, చెంబులో ఉన్న నెయ్యి నాకు. నీ వ్యాపారం నీది, నా వ్యాపారం నాది. ఏమన్నా నాకు తెలియక అడుగుతాను, నీకేమన్నా ఆశయాలంటే ఏమన్నా ఉన్నాయా? దేవుడు ఇచ్చిన జీర్ణాసం, దాన్నప్పుడు బిజీగా ఉంచటమే నా ఆశయం, బిజీగా ఉంచటమే నా ఆశయం. పంతులు గారు ఇంకా రావట్లేదు. ఇదిగో అబ్బాయి, నేనే పెళ్లి కొడుకు. తాడు నీకు, నీ వ్యాపారం నీది, నా వ్యాపారం నాది, నా వ్యాపారం నాది. ఒరే మళ్ళీ అయ్యా, పంతులు గారు వచ్చారంట, ఫోన్ చేశారు. నేను వెళ్ళి కలుపుట్లేదయ్యా. ఏమండి తాళి కనపట్లేదు, మీరు ఏమైనా చూసారు? సూపర్ సినిమా అయ్యా, 2 సార్లు చూసా విత్ పాప్కార్న్ తింటూ. తాళి పోయిందండి, ఇప్పుడు పెళ్లి ఆగిపోయేటట్టుంది, భోజనాలు కూడా ఆగిపోతాయండి. ఏమన్నా? భోజనాలు ఆగిపోతాయి అన్నాను. భోజనాలు లేని పెళ్ళిలో నేను అసలు ఉన్నాను కాక ఉన్నాను. ఇప్పుడు నా తాళి కనపట్లేదు, మీరేమన్నా చూసారా? సామాన్లు కూడా కనపట్లేదు. లేవు సామాన్ నేను పెళ్లిలో నేనుండను. ఇదిగో అబ్బాయి, ఈ టీమ్ లో రాకేష్ అని ఉంటాడే, అన్ని డైలాగులు ఆయనే మర్చిపోతాడు.